బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి సేవల టికెట్ల పేరుతో హైదరాబాద్ లోని ఘరారా మోసం చోటు చేసుకుంది. శ్రీవారి వస్త్రాలు అభిషేకం టికెట్ల పేరుతో 20 లక్షల రూపాయలు వసూళ్లు చేశాడో వ్యక్తి. మోసపోయిన శివబాగ్ కాలనీ వాసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన రాజ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిందితుడు రాజ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇతడు గతంలో విజయవాడలోనూ టీటీడీ సేవ టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు రాజ్ కుమార్ రెడ్డి మణికొండవాసిగా గుర్తించిన పోలీసులు అతడిపై 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. For more updates, please subscribe 99TV Telugu.